బిఆర్ఎస్ పార్టీ తన కొడుకుకు టికెట్ ఇవ్వకపోవడంపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మీడియా సమక్షంగా మాట్లాడిన మైనంపల్లి హనుమంతరావు మెదక్ నియోజకవర్గం నుంచి తన కొడుకుని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకున్నారు. కానీ బిఆర్ఎస్ అధిష్టానం మాత్రం తనకు టికెట్ ఇచ్చి తన కొడుకుకు టికెట్ ఇవ్వలేదని ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే తన కొడుకుకు టికెట్ రానివ్వకుండా మంత్రి హరీష్ రావు అడ్డుకున్నారని, హరీష్ రావు చేయడం వల్లే తన కొడుకుకు బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదని కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది. ఈ క్రమంలోనే తన కొడుకుకు టికెట్ ఇవ్వకపోవడంతో తాను కూడా ఇతర పార్టీలోకి వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల నుంచి గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మైనంపల్లి హనుమంతరావు మంతనాలు కూడా జరిపాడనే వార్తలు సైతం వినిపించాయి. దీంతో రోజు రోజుకి మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు చేరబోతున్నాడనే వార్తలు ఎక్కువడంతో ఈ వార్త కాస్త కేసీఆర్ వరకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే కేసీఆర్ మైనంపల్లి హనుమంతరావుకి ఫోన్ చేసి బుజ్జగించారట. అంతేకాకుండా ఇతర పార్టీలోకి వెళ్లకూడదని కూడా హెచ్చరించారట. టికెట్ ఇవ్వకపోవడంపై పూర్తి స్పష్టత ఇస్తూనే బిఆర్ఎస్ పార్టీలో ముందు ముందు మరింత మంచి పదవులు ఉన్నాయని, దానికి మీరు అర్హత కలిగి ఉన్నారంటూ సీఎం కేసీఆర్ మైనంపల్లి హనుమంతరావుకు బుజ్జగించినట్లుగా ప్రస్తుతం ఓ వార్త వైరల్ గా మారుతోంది. దీంతో మనసు మార్చుకున్న మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎస్ తరపున మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాడట. అలాగే తన కొడుకుకు బిఆర్ఎస్ పార్టీ తరపున మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండడంతో మైనంపల్లి హనుమంతరావు తన మనసు మార్చుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ మైనంపల్లి హనుమంతరావుకు కేసీఆర్ బుజ్జగింపు అనే వార్త మాత్రం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది.